రెండు గ్యాస్ ట్రబుల్ ఉంటే ఈ 15 రోజుల డైట్ ప్లాన్ పాటిస్తూనే అదనంగా ఇంకొకటి యాడ్ చేసుకోండి రోజులో 7-8 గ్లాసుల మజ్జిగ తాగాలి 7-8 గ్లాసుల ఒకసారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగండి అప్పుడప్పుడు అంటే 2 గంటలకు ఒక గ్లాస్ 2 గంటలకు ఒక గ్లాస్ 2 గంటలకు ఒక గ్లాస్ అలా తాగండి తాగితే ఏమవుతుందంటే మీకు లోపలికి పాజిటివ్ బ్యాక్టీరియాని పంపించిన వాళ్ళు అవుతారు ఈ అల్సర్స్ గ్యాస్ ట్రబుల్స్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇవి ఎందుకు వస్తాయి అంటే మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ నేనేం సమాధానం చెప్తానో కూడా మీకు తెలుసు పాల ప్యాకెట్ అన్నారు కదండి అనే వాళ్ళకి మీకు ఆన్సర్ తెలుసు మామూలు మజ్జిగ తెచ్చుకొని తాగండి చెప్తాడే నాని ఓకేనా నన్ను మూజేయనండి కాదమ్మా నేను మామూలు మజ్జిగ తెచ్చుకోమన్నాను మీరు పాలు తెచ్చుకొని తోడేసుకొని పెరుగు చేసుకొని మజ్జిగ చేసుకోండి ఒకవేళ ఆ మజ్జిగ మీకు అసలు దొరికే ఛాన్సే లేదు నేను ఒక రెండు చెప్తాను నువ్వులు నానబెట్టి మిక్సీ చేసి పాలు తీయండి నీళ్ళు పోసి శుభ్రంగా పెరుగు తోడుకుంటుంది మజ్జిగ చేసుకోండి అలాగే సోయా పాలు నెట్లోనో యూట్యూబ్లోనో ఇది కొట్టండి నేచురల్ పాలు తయారు చేసుకోవడం వల్ల ఎంత అద్భుతంగా వస్తుందో ఎవరు గేదా వద్దు ఎవరు ఇంజెక్షన్లు వద్దు ఎవరు పాకెట్లు వద్దు శుభ్రంగా మీ ఇంట్లో మీకే లీటర్ల లీటర్లు తయారవుతాయి పాలు ఏ పాలైనా తోడుకోవాలంటే ఖచ్చితంగా దానిలో పాజిటివ్ బ్యాక్టీరియా కెమికల్ యాక్షన్ జరిగితే మాత్రమే తోడుకుంటాయి ఓకేనా లాక్టిక్ బ్యాక్టీరియా అంటాం కదా ఆ పాజిటివ్ బ్యాక్టీరియా పెగుల్లోకి వెళ్తే గట్ బ్యాక్టీరియా అంటాం గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అల్సర్ తగ్గుతుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గుతుంది నెక్స్ట్ మరి జంటా ట్యాబ్లెట్ వేసుకుంటాం ర్యాంటాక్ వేసుకుంటాం ఓంప్రజోల్ వేసుకుంటాం ఓమేజ్ వేసుకుంటాం మరి ఆటి సంగతి ఏంటి అవి వేసుకుంటూనే చేయండి లేదా మరొక పని చేయండి అలోవెరా అంటామా కలబంద 3 పూటల జ్యూస్ చేసుకొని తాగండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లేదా ఆ టానిక్ అమ్ముతున్నారు వీళ్ళు ఆయుర్వేదం వాళ్ళు ఆ కలబంద జ్యూస్ చేసుకొని 3 పూటలు తాగండి